హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో మొత్తం మీద బిగ్ బాస్ ఈ వీక్ అయితే ఆట సందీప్ అన్న బయటకు రావడం అయితే జరిగింది. సో మనతో ఉన్నారు జ్యోతి గారు, ఆవిడతో మాట్లాడదాము. అసలు ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉంది, సో ఎలా ఫీల్ అవుతున్నారు, అండ్ హ్యాపీగానా సాడ్గానా పొద్దున ఎలా ఉన్నారు? చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఈ టైంలో మీ దగ్గర నుంచి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏంటి, ఎందుకు హ్యాపీనెస్, ఎందుకు? ఐ యామ్ సెల్ఫిష్ వైఫ్. ఎందుకంటే ఈ గేమ్స్, ఈ టాస్క్, ఇవన్నీ పక్కన పెడితే సందీప్ ఒక స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్గా ప్రతి ఒక్కరికి గట్టి కాంపిటీషన్ ఇచ్చి భయపెట్టి బయటకు వచ్చాడు. సో ఐఎమ్ సో హ్యాపీ. సో బేసిక్గా బిగ్ బాస్ అంటేనే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అండ్ సందీప్ గారు బయటికి రావటం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బిగ్ బాస్లో ఫస్ట్ నుంచి కూడా ఎలిమినేషన్లో ఉండాలి, ఐ మీన్ నామినేషన్స్లో ఉంటేనే ఓటింగ్ ఉంటుంది అన్న ఇదొకటి ఉంది. సో ఇప్పుడు సడన్గా ఈయన నామినేషన్లోకి వచ్చేసరికి బయటకు వచ్చారు, అదొక రీజన్ అనుకోవచ్చా? అండ్ మన టెస్టి తేజ గారు కూడా నామినేట్ చేసిన విధానం, సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవటానికి, అది అంతా మీకు సిల్లీగా అనిపించిందా? సో ఏంటి? సో యాక్చువల్గా సందీప్ని ఇప్పటి వరకు నామినేట్ చేయడానికి ఒక రీజన్ లేదు, బలమైన రీజన్. అండ్ ఎలిమినేట్ అయి వెళ్ళిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బయటకు వచ్చిన తర్వాత సందీప్ మీద ఒక చిన్న నెగిటివ్గా కూడా మాట్లాడలేదు. ఎందుకంటే సందీప్ ప్రతి ఒక్కరితో చాలా జెన్యున్గా చాలా మంచిగా ఉన్నారు. సో ఎప్పుడు కూడా ఎవరిని హర్ట్ చేసింది లేదు. ఒకనొక టైంలో వెనకాల మాట్లాడినా కూడా వాళ్ళు మాట్లాడేవారేమో, కానీ ఒక్క కంటెస్టెంట్ కూడా సందీప్ మీద నెగిటివ్ మాట్లాడలేదు. అండ్ తనని నామినేట్ చేసిన విధానం కూడా చాలా చాలా సిల్లీగా, అంటే ఎవరు నామినేట్ చేసిందేమో చాలా సిల్లీగా ఉంది, అసలు రీజనే లేదు. అండ్ టేస్టీ తేజ అనేమో ఫన్గా చేశాడు. సో ఫన్గా చేసింది సందీప్ కూడా ఫన్గా తీసుకున్నాడు, బట్ తను బయటకు వచ్చేసాడు. అప్పుడే కనుక గట్టిగా ఆర్గ్యూ చేసి ఉంటే కనుక అది నామినేషన్ చెల్లకపోయేది. సో ఒక నామినేషన్స్ ఉన్నప్పుడు ఈ వీక్ సందీప్ సేఫ్ అయిపోయాడు, కానీ అలా జరిగిపోయింది. సో చాలామంది ఏంటంటే, సో అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిన ఫస్ట్ నుంచే కూడా విన్నర్ ఎవరు, టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు అన్న ఒక అంచనా ఒకటి ఉంటుంది. అంటే ఈ సీజన్ మాస్టర్ ఒక 2 వీక్స్ తర్వాత, సో ఖచ్చితంగా సందీప్ మాస్టర్ టాప్ ఫైవ్లో ఉంటారు అని చెప్పేసి మేము ఫిక్స్ అయ్యాం, చాలామంది అనుకున్నారు. సో ఇది మీ ఫీలింగ్ ఏంటి, మీరు అనుకున్నారా? సో సడన్గా ఇలా రావటం, సందీప్ అయితే పక్కా, అంటే టైటిల్ గురించి అయితే నేను అనుకోలేదు. టైటిల్ ఎవరు కొడతారనేది అది అంతా ఉల్టా పల్టా. సో టైటిల్ కొడతారన్న ఉద్దేశం పక్కన పెడితే పక్కా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తారు, ఫైనల్లో పక్కా ఉంటాడు అనేది నాకే కాదు, ప్రతి ఒక్క కంటెస్టెంట్కి తెలుసు, అండ్ ఆడియన్స్కి కూడా తెలుసు. సో ఫస్ట్ నుంచి కూడా తను చాలా స్ట్రాంగ్ అయిపోవడం, ప్రతి ఒక్కరి మైండ్లో కూడా వీడు నాకు అడ్డు, వీడు ఉంటే నాకు ఫైనల్లో, వీడు స్ట్రాంగ్ అని వెనకాల మాట్లాడుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి మధ్యలో సందీప్ స్ట్రాంగ్ అని చెప్పాడు, స్ట్రాంగ్ అని బయటకు వచ్చేసాడు. సో అంటే బిగ్ బాస్ విషయానికి వస్తే కంటెస్టెంట్స్తో పాటు కంటెస్టెంట్స్ రెమ్యునేషన్ కూడా హాట్ టాపిక్, మీకు తెలుసు. అండ్ రెమ్యునేషన్ ఎంత అని నేను లెక్కలు అడగను, కానీ బట్ ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన రెమ్యునేషన్తో మీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు, ఏంటి, ఏం చేయబోతున్నారు, మీకేమైనా ప్లానింగ్ ఉందో? మీరు ఆల్రెడీ ప్లాన్ వేసుకుని ఉంటారు కదా, సో ఏంటి? అసలు అలాంటి ప్లాన్స్ ఏం లేవండి. కాకపోతే మా ఫ్యూచర్ డ్రీమ్ ఏంటంటే ఒక డాన్స్ క్లాస్ కొనుక్కోవాలని. ఎప్పటి నుంచో మేము నమ్ముకున్న ఈ డాన్స్, ఒక డాన్స్ క్లాస్ కొనుక్కొని ఎంతోమంది డెఫ్ వాళ్ళకి, పేద పిల్లలు, వాచ్మెన్ పిల్లలు, డాన్స్ ఇష్టం ఉన్న వాళ్ళలో టాలెంట్ ఉన్న, ఫీజులు కట్టుకోలేక చాలామంది డాన్స్ నేర్చుకోలేకపోతున్న అమ్మాయిలు, ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు. సో ఒకటి అనుకున్నాం, ఒక డాన్స్ క్లాస్ కొనుక్కునే ఒక డ్రీమ్ అయితే ఉంది. సో అది ఫ్యూచర్లో నెరవేరబోవాలి అని ఇద్దరం కష్టపడుతున్నాము. సో అదొక్క డ్రీమ్ ఉంది, అంతకు మించి ఇంకా వేరే ఏ డ్రీమ్ లేదు. బట్ మధ్యలో వచ్చేసారు కాబట్టి ఇట్స్ ఓకే. మీరేమో డాన్స్ క్లాస్ కొనుక్కు, ఏదో స్కూల్ కొనుక్కోవాలని, బట్ ఆయన మొన్న రీసెంట్గా పల్లవి ప్రశాంత్ గారితో అయిన కన్వర్సేషన్లో, సో నేను డాన్సర్ కాదు కొరియోగ్రాఫర్ అనేది కూడా కొంచెం బ్యాడ్ వేలో వెళ్ళింది అని అనుకుంటున్నాను. అలా ఏం లేదు, ఆ టైంలో డాన్సరు, కొరియోగ్రాఫరు, ఒక కొరియోగ్రాఫర్ ఒక డాన్సర్ నుండే వస్తాడు. వచ్చినప్పటికీ ఒక కొరియోగ్రాఫర్ని అలా సంబోధించడం కొద్దిగా బాధగా అనిపించింది. బట్ ఎనీవేస్ అందరం డాన్స్ నుంచి వచ్చాము, మనం నమ్ముకుంది డాన్స్నే కాబట్టి మనకు అందులో నో ఫీలింగ్స్. కొంచెం గరం గరం అయిండు మన నాగ్ సార్, బట్ ఇట్స్ ఓకే. అదే నాగ్ సార్ పొగిడారు చాలాసార్లు, అదే నాగ్ సార్ తిట్టారు ఇంట్లో మన ఫాదరు, మన బ్రదరు, మన పెద్దన్న, మన బిగ్ బాస్ అన్న కొన్నిసార్లు తిడతాడు, కొన్నిసార్లు పొగుడతారు. దట్ ఈస్ కాల్ బిగ్ బాస్ అనేది ఒక ఎమోషన్. సో అందులో నో ఫీలింగ్స్. సో బేసిక్గా మీరు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూస్లోనే
ఇద్దరు వస్తే అవకాశం వస్తే ఇద్దరం వెళ్తాము, అంతేగాని నేను సందీప్ని వదిలి వెళ్ళలేను, అన్ని రోజులంటే నా వల్ల కాదన్నారు. మరి 20 రోజులు ఎలా ఉన్నారు, ఇద్దరికీ కలిసే ఛాన్స్ వచ్చిందా లేకపోతే సందీప్ గారికి ఒక్కరికే వచ్చిందా? సో మీరు ఎప్పుడు వెళ్తారు, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఏం సమాధానం చెప్తారు? యాక్చువల్గా వెళ్ళాలంటే యాజ్ ఎ కపుల్గా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇద్దరం కలిసి సేమ్ దాంట్లో మేము టైటిల్ కూడా తీసుకున్నాం కాబట్టి కపుల్గా వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ వెళ్ళకూడదు, బికాజ్ సందీప్ లోపలికి వెళ్ళినప్పుడు బయట ఏదైతే తనని నమ్ముకున్న డాన్సర్స్, మా స్టూడెంట్స్, ఫ్యామిలీ అంతా కూడా ఒక బాధ్యత, ఒక మగాడంటే ఒక బాధ్యత తెలుసు కదా, తెలియదే ఉంది. సో అవన్నీ నేను తీసుకొని తనని ధైర్యంగా పంపించాలనుకున్నాను. సో అందులో ఇద్దరిట్లో ఒక సాక్రిఫై అయ్యాము, నేను డ్రాప్ అయిపోయాను, తను వెళ్ళారు. మరి 8th సీజన్కి జ్యోతి గారు వెళ్తున్నారా అనేది చాలామంది, ఈ ఉల్టా పల్టా సీజన్లో ఉన్న ఈ పిఆర్ ప్రమోషన్స్ అవనివ్వండి, బయట నెగిటివిటీ అనివ్వండి, స్పెషల్లీ అమ్మాయిల మీద ఈ నెగిటివిటీ అవనివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఇక నాకు వద్దు. అంటే బిగ్ బాస్ లాంటి షో ఒక పెద్ద ప్లాట్ఫామ్ అయినప్పటికీ కూడా అంత నెగిటివిటీని తట్టుకునే అంత మైండ్ సెట్ నా చిన్న మైండ్కి లేదు. నేను ఒక నార్మల్ గృహిణిని, ఒక ఆ ధైర్యం కూడా చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఇప్పుడున్న సీజన్స్ అలా ఉన్నాయి. వెళ్ళాలంటే నోరు ఉండాలి, సో గట్టిగా మాట్లాడాలి, కంటెంట్ ఇవ్వాలి, ఓపెన్ అప్ అవ్వాలి, అలాంటి వాళ్ళే ఇప్పుడు ఉంటున్నారు. సో కాబట్టి మేబీ నాకు ఈ బిగ్ బాస్ సీజన్ మీకు నచ్చిందా నచ్చలేదా, సో ఎలా అనిపించింది ఫైనల్గా? ఉల్టా పల్టా సీజన్ అయితే ఇచ్చి పడేశారు, అసలు ఇన్ని సీజన్స్ కన్నా ఈ ఉల్టా పల్టా సీజన్ అయితే క్రేజీగా ఉంది అసలు. అంటే యాజ్ ఎ ఆడియన్గా చూస్తున్నప్పుడైతే మాకైతే ప్రతిదీ కూడా చాలా చాలా ట్విస్ట్లు చాలా చాలా, అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సందీప్ ఎలిమినేట్ అవుతారని కూడా ఎవరికి తెలీదు, సో గెస్ట్ చేయలేని విధంగా ఉంది కాబట్టి ఈసారి సీజన్ అద్దరిపోయింది. సో సందీప్ గారు కాకుండా సో హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు? మా ఆయనే, సందీపే. సందీప్ గారు కాకుండా అన్న, సందీప్ గారు కాకుండా చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్స్ బట్టి. కొంతమంది గేమ్స్ బాగా ఆడతారు, కొంతమంది బిహేవియర్లో గుడ్. సో ఫర్ సపోజ్ గేమ్స్లో ప్రశాంత్ బాగా ఆడతాడు, చాలా టాస్క్లో మంచిగా ఆడాడు. కొన్ని గేమ్స్లో బిహేవియర్లో ప్రియాంక బాగుంటుంది, ఒక ఆడపిల్ల అయినా కూడా ఒక ఫైర్ లాగా అంతమంది అబ్బాయిలతో చాలా గుడ్ బిహేవియర్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని పాయింట్లో అమర్దీప్ కరెక్ట్ అనిపిస్తాడు, కొన్ని పాయింట్లో యావర్ కరెక్ట్ అనిపిస్తాడు. సో డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క గేమ్స్ని బట్టి. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్. బిగ్ బాస్ అంటే ఎంత ఇంట్రెస్టో, అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వాళ్ళ రెమ్యునేషన్ కూడా, సో చాలా ఇంట్రెస్ట్ మా వాళ్ళకి. సో పలా ఆట సందీప్ పలానా, సో వీక్లీ ఎంత తీసుకున్నాడు, సో మంత్లీ ఎంత తీసుకున్నాడు అన్న నానా రకాలైతే చాలా వెబ్సైట్స్ వచ్చాయి, చాలా న్యూసెస్ వచ్చాయి. సో వాటి మీద ఏం చెప్తారు, సో ఏంటి వచ్చిందంతా ఏం చేయబోతున్నారు? ఎంత తీసుకున్నాను వచ్చింది అంటే ఆట సందీప్ నాకు తెలిసి వీక్లీ వచ్చి ఒక 4 lakhs 5 lakhs ఏదో రాసేసుకున్నారు ఇష్టం వచ్చినట్టు. సో అలా మీరేం చెప్తారు? ఒకటి రెమ్యునరేషన్ అనేది మనం బయట ఉండే మన ఫాలోయింగ్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. ఇట్స్ అ గుడ్, అంతా గుడ్ పేమెంట్ కాబట్టి అది మనం ఓపెన్గా ఎంత అనే చెప్పలేం, కానీ ఇట్ వాజ్ గుడ్. ఎండమోల్ టీమ్, ఎస్పెషల్లీ ఎండమోల్ ఇండియా టీము ద బెస్ట్ టీమ్, ది బెస్ట్. ఎండమోల్ షైన్ ఇండియా మాత్రం ది బెస్ట్ టీమ్. అది నా ఆ టీంలో నేను వర్క్ చేయడం, ఈ సీజన్ 7 బిగ్ బాస్లో నేను ఉండడము నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ది బెస్ట్. మళ్ళీ రీఎంట్రీ కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు, అవునా కదా? మరి ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు మీరే చెప్పాలి. మీరు సపోర్ట్ చేసి, మీరు వీడియోలు చేసి మళ్ళీ సందీప్ అన్న స్ట్రాంగ్ ప్లేయర్ అయినా బయటికి పంపించారు, మళ్ళీ లోపల పంపించే బాధ్యత మీదే. తప్పకుండా అన్న, థ్యాంక్ యూ సో మచ్, తప్పకుండా.